పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే ఆ దిశగా పనులు ప్రారంభమయ్యాయి ఆ దిశగా ముమ్మరంగా పనులు చేపట్టారు అనేది కూడా చాలా స్పష్టంగా దావుతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ కార్యక్రమాలని ఆ పనులని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు దగ్గరుండి పరిశీలిస్తున్నారు అందుకే ఈ రాజధాని వ్యవహారం అంటే పా ఆర్థికంగా ప్రధానంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనే నేపథ్యంలో ఈ మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అంటే ఈ పరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని పూర్తిగా విశాఖలో ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో అక్కడ కావలసిన భవన సముదాయాల విషయంలో కానీ కార్యాలయాలు ఎక్కడి నుంచి అక్కడికి తరలించే విషయంలో కానీ అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భద్రతా వ్యవహారాల విషయంలో కానీ అన్నింటి విషయంలో కూడా ఇప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ దాదాపు రెండు రోజుల పాటు విశాఖలోనే మకాం వేసి అక్కడ అన్ని రకాల పనుల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అనేది ప్రధానంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అలాగే సచివాలయం కోసం అనువైన భవనాలను గుర్తించే పనులు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది పోలీస్ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కూడా ఇప్పుడు గౌతమ్ సవాంగ్ రంగంలోకి దిగారు అవసరమైన భవన సముదాయాల కోసం అక్కడ అన్వేషణ ఆల్రెడీ మొదలైంది స్వయంగా డీజీపీఏ దగ్గరుండి చూసుకోవడం దాంతో ఇప్పుడు ఈ ప్రక్రియ చాలా వేగవంతంగా జరగబోతుంది అనేది ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతం వెళుతుంది ఇక ఈ పనుల ద్వారా అంటే చాలా టైం పడుతుందేమో రాజధాని విశాఖలో పరిపాలన రాజధాని ప్రారంభం కావడానికి ఇంకా ఎక్కువ అంటే ఇప్పటికీ ఆల్రెడీ కోవిడ్ నైన్టీన్ వల్ల లేదంటే లాక్డౌన్ వల్ల రకరకాల జాప్యాలైతే గ్యాప్లైతే వచ్చేసింది లేదంటే ఈపాటికే అనుకున్నట్టుగా అప్పుడు మార్చి ఉగాది నాటికే ప్రారంభం అన్నారు తర్వాత అన్నారు ఈ లోపల అనుకోకుండా ఈ కరోనా రావడం లాక్డౌన్ రావడం ఈ కార్యక్రమాలు పనులు ఇవన్నీ ఎక్కడెక్కడ స్తంభించిపోయాయి ఇప్పుడు కాస్త అంత నేపథ్యంలో ఒక పక్కన కరోనా కేసులు పెరుగుతున్నా సరే అవి కంట్రోల్ చేసే పనులు రావడం అలాగే మార్కెట్లో ఒక మందులు రావడం త్వరలో వ్యాక్సిన్ కూడా వస్తుంది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం ఈ నే ఈ నేపథ్యంలో రాజకీయ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అంటే కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అదే నేపథ్యంలో ఈ కార్యకలాపాలన్నీ కూడా కొనసాగించే దిశగా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం ప్రధానంగా ఇప్పుడు విశాఖపట్నం శివార్లోని రుషికొండ అలాగే ఆనందపురం పెందుత్తి సహా చాలా ప్రాంతాల్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆల్రెడీ పర్యటించారు తొట్లకొండ అలాగే మధురవాడ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాల వివరాలు తెలుసుకోవడం అలాగే ఆ ఖాళీ ప్రదేశాల్లో పోలీస్ కార్యాలయాన్ని నిర్మించడానికి అవసరమైన అనువైన పరిస్థితులను స్థానిక అధికారులని అడిగి తెలుసుకోవడం ఈ క్రమంలోనే ఋషికొండ ఐటీ సెజ్ను కూడా సందర్శించారు ప్రస్తుతం అక్కడ నిర్మాణం అవుతున్న ఐటీ పవర్ ఐటీ టవర్ ఏదైతే ఉందో ఐటీ టవర్ వన్ అలాగే టూ పనులను కూడా పరిశీలించారు పనులు ఎప్పటిలో పూర్తవుతాయి ఏంటి అనే విషయాన్ని అలాగే తొట్లకొండలోని గ్రే హౌండ్స్ కార్యాలయాన్ని కూడా డీజీపీ పరిశీలించడం ప్రధానంగా సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాల సమీపంలో ఉన్న సింహపురి కాలనీ కూడా ఆయన విజిట్ చేశారు ఈ ప్రాంతంలో భూములు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి జీవీఎంసి అధికారులు చెప్పడం ఆనందపురం మండలంలో గ్రే హౌండ్స్ విభాగానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కూడా డీజీపీ పరిశీలించడం జరిగింది ఈ క్రమంలోనే రాష్ట్ర పోలీసుల ప్రధాన కార్యాలయాన్ని ఆనందపురంలో నిర్మించడానికి సూత్రప్రాయంగా నిర్ణయించారనేది అర్థమవుతుంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖపట్నం పర్యటించే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే సచివాలయం అలాగే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాలకు సంబంధించి స్థలాలు గుర్తించిన అనంతరం ఈ డీజీపీ కార్యాలయానికి సంబంధించి కూడా అంటే పోలీసు హెడ్ క్వార్టర్ సంబంధించి కూడా ఒక స్పష్టత వస్తుంది అనేది మొత్తానికి పనులైతే వేగవంతంగా జరుగుతున్నాయి రాజధాని మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఇటు విశాఖతో పాటు అటు కర్నూలులో ఏర్పాటు చేస్తానన్న న్యాయ రాజధాని అలాగే అమరావతిలో ఏర్పాటు చేస్తానన్న శాసన రాజధాని ఇవన్నీ విషయాల్లో కూడా ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు అతి త్వరలోనే మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుంది అనే సంకేతాలు ఈ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి